మాకు అత్యంత ప్రియులైన వెలుతురు అనదిన వాక్యదాన వీక్షకులకు ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో మీకు శుభాభివందనాలు తెలియజేస్తూ మా ఈ ప్రత్యేకమైన బైబిల్ స్టడీ కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. నాణ్యమైన మరియు వివరణాత్మకమైన బైబిల్ యొక్క బోధన అందించడం మా ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. మాతో కలిసి ప్రతినిత్యం మీరు లేఖనాలు ధ్యానిస్తున్న విధానాన్ని బట్టి దేవుని మేము ఎంతగానో స్తుతిస్తున్నాం. రండి, ఈరోజు మన ధ్యానాంశంలో భాగంగా మత్తయి సువార్త 22వ అధ్యాయాన్ని మనం ధ్యానిస్తున్నాం. 34వ వచనం నుంచి 46 వచనాలు మనం ధ్యానించాలి. అయితే ఈ 34 నుంచి 46 వచనాలని రెండు భాగాలుగా మనం విభజించవచ్చు. 34 నుంచి 40 వచనాలు ప్రధానమైన ఆజ్ఞ, దాని గురించి దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. 41 నుంచి 46 వచనాలు మనం చూస్తే దావీదు కుమారుడే దావీదుకు ప్రభువు అన్న సంగతి కూడా మనకు అర్థమవుతుంది. మొదటగా 34వ వచనం నుంచి 40 వచనం వరకు మనం ధ్యానించాలి. చూడండి, ఆయన సద్దూకయ్యుల నోరు మూయించినని పరిసయ్యులు విని కూడి వచ్చిరి. ఇక్కడ నిన్నటి తరగతిలో మనం చూసాం. పైన చూస్తే 23వ వచనంలో పునరుద్ధానం లేదని లేదని చెప్పేది సద్దూకయ్యులు వచ్చి పునరుద్ధానాన్ని గురించి ఆయన ఒక ప్రశ్న అడుగుతూ ఉన్నారు, చిక్కుల్లో పెట్టాలని. అంటే సద్దూకయ్యులనే శోధిస్తూనే ఉన్నారు, హేరోదీయులు శోధిస్తూనే ఉన్నారు, పరిసయ్యులు శోధిస్తూనే ఉన్నారు. అయితే అంతకుముందే సద్దూకయ్యుల యొక్క నోరు దేవుడు మూయించాడు అన్న సంగతి పరిసయ్యులు విన్నారంట. పరిసయ్యులు విని మళ్ళీ అందరూ కలిపి కూడుకొని ఆయన దగ్గరికి వచ్చారు. వచ్చి 35వ వచనంలో వారిలో వారు ఒక ధర్మశాస్త్ర ఉపదేశకుడు ఆయన్ను శోధించుచు, బోధకుడా, ధర్మశాస్త్రంలో ముఖ్యమైన ఆజ్ఞ ఏదని అడిగాను. ఇక్కడ చూస్తే అంతకుముందు కూడా ఆయన శోధిస్తూ ప్రశ్నలు అడుగుతూనే ఉన్నారు, చిక్కుల్లో పెట్టాలని ప్రశ్నలు అడుగుతూనే ఉన్నారు. ఇక్కడ మరలా అక్కడ ఉన్న ధర్మశాస్త్ర ఉపదేశకుడు అంటే బైబిల్ని బోధించే ఒక ధర్మశాస్త్ర ఉపదేశకుడు, శాస్త్రి పరిసయ్యుల ఒక వ్యక్తి. ఆ ధర్మశాస్త్ర ఉపదేశకుడు యేసుక్రీస్తు ప్రభువు దగ్గరికి వచ్చి ఒక ప్రశ్న అడుగుతున్నాడు, బోధకుడా, ధర్మశాస్త్రములో ముఖ్యమైన ఆజ్ఞ ఏమని ఆయన అడిగాను, అంటే ప్రధానమైన ఆజ్ఞ ఏంటి అని దేవుణ్ణి ఆ వ్యక్తి అడగటం మనం చూస్తున్నాం. అయితే యేసుక్రీస్తు ప్రభువారు 37వ వచనంలో సెలవిస్తూ ఉన్నాడు, అందుకు ఆయన నీ పూర్ణ హృదయంతోనూ నీ పూర్ణాత్మతోనూ నీ పూర్ణ మనసుతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలనదే ఇది ముఖ్యమైనది, మొదటిదేనైన ఆజ్ఞ. మొట్టమొదటి ఆజ్ఞ, ప్రధానమైన ఆజ్ఞ ఏదంటే దేవుడు చెప్తున్నాడు, నీ పూర్ణ హృదయంతో నీ పూర్ణాత్మతో, మూడు నీ పూర్ణ మనసుతో, నీ పూర్ణ హృదయంతో పూర్ణాత్మతో పూర్ణ మనసుతో నీ దేవుణ్ణి నువ్వు ప్రేమించాలి, నీ దేవుడైన ప్రభువును నువ్వు ప్రేమించాలి. అంటే లవ్ యువర్ గాడ్, నీ దేవుణ్ణి నువ్వు ప్రేమించాలి, నీ హృదయపూర్వకంగా నీ ఉనికంతటితో నువ్వు ప్రేమించాలి. అయితే మార్కు గ్రంథకర్త 12వ అధ్యాయం 30వ వచనంలో దీనికి మరొక వచనాన్ని అతను యాడ్ చేయటం మనం చూస్తున్నాం. మార్కు సువార్త 12వ అధ్యాయం 30వ వచనాన్ని చూస్తే, నీ పూర్ణ హృదయంతోనూ నీ పూర్ణాత్మతోనూ నీ పూర్ణ వివేకంతోనూ నీ పూర్ణ బలంతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమపోలననేదే ప్రధానమైన ఆజ్ఞ. అంటే మార్కు దీనికి ఏమని యాడ్ చేస్తున్నాడంటే, నీ పూర్ణ బలంతో, నీ పూర్ణాత్మతో, నీ పూర్ణ వివేకంతో, నీ పూర్ణ మనసుతో పాటు ఏముండాలంట, నీ పూర్ణ బలముతో నువ్వు దేవుణ్ణి ప్రేమించాలి. అంటే ఒక మనిషి తన ఉనికి అంతటితో దేవుణ్ణి ప్రేమించాలి, నీ హోల్ బీయింగ్ మొత్తంతో దేవుణ్ణి మనం ప్రేమించాలనేదే ప్రధానమైన ఆజ్ఞ. దేవుడు మోషేకి ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. మనం నిర్గమక 20వ అధ్యాయంలో చూస్తే అక్కడ మనకు 10 ఆజ్ఞలు కనిపిస్తూ ఉంటాయి. ఈ 10 ఆజ్ఞలు కనుక మనం చూస్తే మొదటి ఆజ్ఞ మనకు కనిపిస్తుంది, నేను తప్ప మీరు వేరొక దేవుడు ఉండకూడదు, మీకు వేరొక దేవుడు ఉండకూడదు, కింద భూమి ఎందే కానీ పైన ఆకాశం ఎందే కానీ భూమి కింద ఉన్న నీళ్ళు ఎందే కానీ ఏ రూపాన్ని కూడా మీరు విగ్రహంగా చేసుకోకూడదు, అంటే నేనే దేవుణ్ణి, ఎందుకంటే నేను రోషం కలిగిన దేవుణ్ణి, కాబట్టి మీకు వేరొక దేవుడు ఏ రూపం కూడా ఉండకూడదు అని 20వ అధ్యాయం 4వ వచనంలో దేవుడు సెలవిస్తున్నాడు. అంటే ఈ ధర్మశాస్త్రంలో ఆజ్ఞల మొత్తాన్ని, 10 ఆజ్ఞలు కూడా మనం ఎలా చెప్పొచ్చు అంటే, ఒకటి దేవునితో మన యొక్క రిలేషన్ గురించి దేవుడు మాట్లాడతాడు, మన సంబంధం. రెండోది సాటి వ్యక్తితో మన యొక్క సంబంధం. అంటే ఈ 10 ఆజ్ఞలు రెండు భాగాలు విభజిస్తే దేవుణ్ణి మనం ప్రేమించాలి, రెండోది నా వలె నా పొరుగువాడిని నేను ప్రేమించాలి. ఈ 2 ఆజ్ఞలుగా యేసుక్రీస్తు ప్రభువు కుదించాడు. ధర్మశాస్త్రం అంతటిని, అక్కడ ఉన్న ఆజ్ఞలు, కర్మకాండ విధులు అన్నిటినీ కలిపి దేవుడు ఈ 2 ఆజ్ఞలుగా కుదించాడు. చూడండి, ఈ ధర్మశాస్త్రం ఆజ్ఞలు కనుక మోషేకి ఇచ్చినప్పుడు చూస్తే నువ్వు విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించాలనేది దేవుడికి సంబంధించింది. అయితే మిగతా ఆజ్ఞలు కనుక మనం చూస్తే, నువ్వు నరహత చేయకూడదు, వ్యభిచరించకూడదు, దొంగిలకూడదు, నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యం పలకూడదు, నీ పొరుగువాని ఇల్లు ఆశింపకూడదు, తన భార్యను కానీ తన దాసుని కానీ ఆశింపకూడదు, ఇవన్నీ చూస్తే సాటి వ్యక్తితో ఉన్న సంబంధానికి సంబంధించినవి. అంటే ఈ ఆజ్ఞల మొత్తాన్ని కూడా రెండింటిగా విభజిస్తే, ఒకటి నేను దేవుణ్ణి ప్రేమించాలి, ఇది ప్రధానమైన ఆజ్ఞ, ప్రేమించేది కూడా నేను ఎలా ప్రేమించాలంటే నా పూర్ణ ఆత్మతో నేను ప్రేమించాలి, పూర్ణ వివేకంతో నేను ప్రేమించాలి, నా పూర్ణ హృదయంతో నేను ప్రేమించాలి,
తర్వాత నా పూర్ణ బలంతో దేవుని నేను ప్రేమించాలి, అంటే నా ఉనికి అంతటితో నేను దేవుని ప్రేమించాలి, దేవునికి నా హృదయంలో ప్రథమ స్థానం ఇవ్వాలి, అందుకోసమే దేవుడు మనల్ని నిర్మించుకున్నాడు. ఇది ప్రధానమైన ఆజ్ఞ. రెండో ఆజ్ఞ, నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమిపోవాలను 39వ వచనంలో, ఇది రెండో ఆజ్ఞ దాని వంటిదే. ఈ రెండు ఆజ్ఞలు ధర్మశాస్త్రం అంతటికి ప్రవక్తలకును ఆధారమైనవని అతనితో చెప్పాను. ఇదిగో ధర్మశాస్త్రం అంతటికీ ఆధారం ఈ రెండు ఆజ్ఞలే, ప్రవక్తుల యొక్క ప్రవచనాలకు కూడా ఆధారం ఈ రెండు ఆజ్ఞలే. ఆ రెండు ఆజ్ఞలు ఏంటంటే, నేను దేవుణ్ణి ప్రేమించాలి, రెండు, సాటి వ్యక్తిని నేను ప్రేమించగలగాలి. వాస్తవానికి ధర్మశాస్త్రం ఈ రెండు ఆజ్ఞల గురించి చెప్తున్నప్పటికీ ఒక వ్యక్తిని హృదయపూర్వకంగా ప్రేమించే మనసు పాపభ్రష్టత్వం మనకు వచ్చిన తర్వాత ఆ సిన్ఫుల్ నేచర్ ఏం చేసిందంటే మనం హృదయపూర్వకంగా ప్రేమించేదాన్ని మనకి దూరం చేసింది. ఆ ప్రేమ స్థానంలో ద్వేషం వచ్చింది, ప్రేమ స్థానంలో అసూయ వచ్చింది, ప్రేమ స్థానంలో స్వార్థం వచ్చింది, ప్రేమ స్థానంలో శత్రుత్వం వచ్చేసింది. ఎందుకంటే యాజ్ ఎ సిన్ఫుల్ నేచర్ ఇట్ ఈజ్ ఇంపాసిబుల్ టు లవ్ అవర్ నైబర్స్. మన సాటి వ్యక్తుల్ని, మన పొరుగు వారిని హృదయపూర్వకంగా ప్రేమించడం అనేది అసాధ్యం, ఎందుకంటే పాపం యొక్క భ్రష్టత్వం అది. కానీ ఎవరికి సాధ్యపడుతుందంటే, ఎవరైతే యేసుక్రీస్తు ప్రభు వారిలో తిరిగి జన్మించారో, ఎవరైతే పరిశుద్ధాత్మ ద్వారా తిరిగి జన్మించారో, ఎవరైతే యేసుక్రీస్తు ప్రభు వారిని తమ సొంత రక్షకుడు అంగీకరించారో, వారు సాటి వ్యక్తిని హృదయపూర్వకంగా ప్రేమించగలరు. ఎందుకనంటే యేసుక్రీస్తు ప్రభు వారితో, యేసుక్రీస్తు ప్రభు వారే మనలో వచ్చి నివాసం ఉంటున్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు మనకు నూతన స్వభావాన్ని ఇచ్చాడు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క సహవాసంతో నేను సాటి వ్యక్తిని నేను హృదయపూర్వకంగా ప్రేమించగలను. ఎందుకంటే లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి, కాగా ఎవడైనా క్రీస్తు నందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించే సమస్తం కూడా నూతనమైపోయాయి. యేసుక్రీస్తు ప్రభు వారిలో మనం ఉన్నప్పుడంట మనం నూతన సృష్టిగా చేయబడ్డాం. ఏదైతే ఇదివరకు మన అసాధ్యంగా కనిపించిందో, ఆదాం పాపం చేసినప్పుడు ఆదాము నువ్వు ఈ పండు తినొద్దన్నప్పుడు నువ్వు తిన్నావంటే ఆదాం చెప్తున్నాడు, ఇదిగో నువ్వు నాతో ఉండటానికి ఇచ్చిన ఈ స్త్రీయే ఈ పండు తింటానికి నన్ను ప్రేరేపించింది. అంటే తను చేసిన పాపం వల్ల తనకేమొచ్చిందంటే, తన సాటి అయినా సహాయంగా దేవుడిచ్చిన తన భార్య మీద తను ఒక నింద మోపుతూ ఉన్నాడు. అంటే సాకులు చెప్తూ ఉన్నాడు, ఇది ఈ స్త్రీ నువ్వు నాకు ఇచ్చావు, ఈ స్త్రీని కనుక నువ్వు నాకు ఇవ్వకపోతే నేను ఈ పాపం చేసి ఉండేవాడిని కాదు. అంటే ఇండైరెక్ట్గా తన పాపాన్ని దేవుడి మీదకో, సాటి వ్యక్తి మీదకో మనిషిని నెట్టేస్తూ ఉన్నాడు. అంతకుముందే హృదయపూర్వకంగా ప్రేమించినవని ఇప్పుడు హృదయపూర్వకంగా తను ప్రేమించలేకపోతున్నాడు. కారణం ఏంటంటే పాపం యొక్క భ్రష్టత్వం, ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ ద సిన్ అంటాం, పాపం యొక్క పర్యవసానాల్లో సాటి వ్యక్తిని హృదయపూర్వకంగా ప్రేమించేది కూడా మనిషి కోల్పోయాడు. ఎప్పుడైతే మనిషి పాపం చేశాడో దేవునితో సంబంధం తెగిపోవడంతో పాటు సాటి వ్యక్తితో సంబంధాలు కూడా పాడైపోయాయి, ఇవి కూడా డ్యామేజ్ అయ్యాయి. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు కల్వరి శిలువలో ప్రాణం పెట్టి రక్తాన్ని చిందించి మూడో దినాన్ని తిరిగి లేచినప్పుడు ఏం జరిగిందంటే, దేవునితో మన సంబంధం, ఆత్మీయ సంబంధం బాగవటంతో పాటు సాటి వ్యక్తితో సంబంధాలు కూడా మెరుగయ్యాయి, అంటే రిస్టోర్ చేయబడ్డాయి, అవి యథాస్థితికి తేబడ్డాయి అనేది మనం గమనించాలి. కాబట్టి ప్రధానమైన ఆజ్ఞ నేను దేవుణ్ణి ప్రేమించాలి అనేది ప్రధానమైన ఆజ్ఞ. రెండవ ప్రధానమైన ఆజ్ఞ ఏంటంటే, నన్ను పోలే నా తోటి సహోదరుని నేను ప్రేమించగలగాలి అనేది గమనించాలి. అయితే నేను నా తోటి సహోదరుని ప్రేమిస్తున్నాను అనటానికి గుర్తేంటి? ద సైన్ టు లవ్ అవర్ నైబర్స్, అంటే నేను నా సాటి వ్యక్తిని ప్రేమిస్తున్నాను అనటానికి గుర్తులు అనే మనం గమనిస్తే చూడండి, యోహాను రాసిన మొదటి పత్రికను మనం దగ్గర పెట్టుకుంటే కొన్ని విషయాలు మనకు అర్థమవుతూ ఉంటాయి. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయాన్ని మనం చూస్తే 14వ వచనాన్ని చూద్దాం. మనము సహోదరులను ప్రేమించున్నాం కనుక మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నామని ఎరుగుదుము, ప్రేమ లేని వాడు మరణమందు నిలిచి ఉన్నాడు. యోహాను తన మొదటి పత్రికలో కొన్ని విషయాలు ప్రస్తావిస్తూ ఉంటాడు, వెలుగును గురించి, తర్వాత ప్రేమను గురించి, జీవాన్ని గురించి తను పదే పదే తన మొదటి పత్రికలో మాట్లాడుతూ ఉంటాడు. ఇక్కడ తన సహోదరులను ప్రేమించున్నాము, మనం మన సహోదరులను ప్రేమించున్నాము కనుక మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నాము, ప్రేమ లేని వాడు మరణమందు నిలిచి ఉన్నాడు. కాబట్టి అంటే ఒక వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువాన్ని అంగీకరించాడు, తను మారు మనసు పొందాడు అంటే ఆయన గుర్తేంటంటే, తన తోటి సహోదరుని లేకపోతే తన పొరుగు వారిని ఎలా ప్రేమిస్తున్నాడు, తన పొరుగు వారిని కనుక ప్రేమించకపోతే తను ఇంకా మరణంలోని నిలిచి ఉన్నాడంట, తను ఇంకా జీవంలోనికి రాలేదు. వాస్తవానికి జీవం ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువారి జీవం. ఆయన చెప్పాడు, నేనే సత్యాన్ని, నేనే జీవాన్ని, నేనే మార్గాన్ని, నా ద్వారా తప్ప మీరు పరలోక రాజ్యం ప్రవేశించలేరు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారిలో ఎవరైతే తిరిగి జన్మించారో వారంట మరణంలో నుంచి జీవంలోనికి దాటారు. ఎవరైతే మరణంలో నుంచి జీవంలోనికి దాటారో ఆ వ్యక్తిలో ప్రేమ ఉంది. ప్రేమ కలిగిన వ్యక్తి తన సోటి సహోదరుని హృదయపూర్వకంగా ప్రేమిస్తాడు, ప్రేమ లేని వాడు ఇంకా మరణమందే నిలిచి ఉన్నాడు.
పదిహేను వచనంలో కూడా మనం చూస్తే తన సహోదరుని ద్వేషించేవాడు నరహంతకుడు, ఏ నరహంతకుని ఎందు నిత్యజీవం ఉండదని మీరు ఎరుగుదురు. అంటే ఒకటే గుర్తు, నిత్యజీవం ఉంది లేదు అనేదానికి గుర్తు ఏంటంటే నేను నా తోటి వ్యక్తిని కనుక హృదయపూర్వకంగా ప్రేమించలేకపోతే నేను దేవుని కూడా హృదయపూర్వకంగా ప్రేమించలేను. ఎందుకంటే కనబడే సోటి సహోదరుని నేను ప్రేమించలేనప్పుడు కనబడిన దేవుని కూడా నేను ప్రేమించలేనని యోహాను తన 4వ అధ్యాయంలో కూడా ఇక్కడ మాట్లాడుతూ ఉంటాడు. అంటే నిత్యజీవం నాలో ఉందంటానికి గుర్తు ఏంటంటే నేను నా తోటి సహోదరుని ద్వేషించకుండా ఉండాలి. అంటే ద్వేషం ప్లేస్లో ఏం రావాలంటే ప్రేమ రావాలి. మనం మొదట్లో చెప్పుకున్నట్టుగానే ఇది మనకు అసాధ్యమే మన పాప భ్రష్టత్వాన్ని బట్టి, కానీ మనలో ఉన్న దేవునికి సమస్తం సాధ్యమే. ధనవంతుడు పరలోక రాజ్యం ప్రవేశించలేడని పేతురుతో తన శిష్యులతో దేవుడు ఎప్పుడైతే చెప్పాడో అయ్యా ఎట్లయితే ఎవరో రక్షించబడ్డారని అక్కడ పేతురు మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడు దేవుడు అంటాడు పేతురు ఇది మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి సమస్తం సాధ్యమే. ఒక పని మనం చేయలేము, మన స్వశక్తితో స్వజ్ఞానంతో స్వవివేకంతో మనం చేయలేము, మన యొక్క భ్రష్టత్వం అది. కానీ దేవుడు మనకు ఏదైతే అసాధ్యంగా ఉన్నాయో వాటిని సాధ్యపరుస్తూ ఉంటాడు. సాటి వ్యక్తిని హృదయపూర్వకంగా ప్రేమించలేని మనసు నాకు ఉన్నప్పటికీ ఆ ప్రేమను మరలా దేవుడు తన సిలువు కార్యం ద్వారా దాన్ని రిస్టోర్ చేయగలడు. నేను ఆయనకి నన్ను నేను అప్పగించుకున్నప్పుడు నాలో ఆ ప్రేమను ఆయన పుట్టిస్తాడు. ఎందుకంటే ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. 16వ వచనంలో కూడా మనం చూస్తే ఆయన మన నిమిత్తం తన ప్రాణం పెట్టాను కనుక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొని చున్నాము, మనం కూడా సహోదరుల నిమిత్తం మన ప్రాణములను పెట్టబద్దులమై ఉన్నాము. అంటే ఒక వ్యక్తిని మనం ప్రేమిస్తున్నామంటానికి గుర్తు ఏంటంటే దేవుడు మనల్ని ప్రేమించినట్టుగంట మనం మన తోటి సహోదరుని ప్రేమించాలి. అన్కండిషనల్ లవ్ అంటాం. దేవుడు షరతులు లేని ప్రేమ మన ఎడల చూపించాడు. మనం ప్రేమిస్తున్నామా లేదని కూడా దేవుడు ఆలోచించలేదు. నేను ప్రేమిస్తున్నానా లేదని కూడా ఆలోచించకుండా నా కోసం ఆయన ప్రాణాన్ని పెట్టి నా పాపాన్ని తను తీసుకొని తన జీవాన్ని తన పరిశుద్ధతను నాకు అనుగ్రహించాడు. అంటే దేవుడు అవధులు లేకుండా నన్ను ప్రేమించాడు, క్షమించాడు. అదేవిధంగా నేను నా తోటి సహోదరుని కూడా అంట అవధులు లేకుండా నేను ప్రేమించాలి, అన్కండిషనల్గా ప్రేమించాలి. వాస్తవానికి మనల్ని ప్రేమించే వారినే ప్రేమించడం మనకు చేతగాదు. అటువంటిది శత్రువులను సైతం మనం ప్రేమించాలి అనేది దేవుడు మనకు సువార్తలో బోధిస్తూ ఉన్నాడు పదే పదే. నేను నన్ను వల్లే నా తోటి సహోదరుని ప్రేమించాలి, తన కోసం నేను ప్రాణం పెట్టబుద్ధుడై ఉన్నాను. ఎందుకంటే అయోగ్యుడిగా నేనున్నప్పుడు, బలహీనుడిగా నేనున్నప్పుడు, పాపిగా నేనున్నప్పుడు, సాయుడిగా నేనున్నప్పుడు, నా పాపాలను నేను మరణించినప్పుడు దేవుడు నా కోసం తన ప్రాణాన్ని పెట్టి నాయడలో తన ప్రేమను నిరూపించుకున్నాడు కలువరిలో. అంటే నేను యోగ్యుడని దేవుడు మన కోసం ప్రాణం పెట్టలేదు. మనందరం అయోగ్యులుగా ఉన్నప్పుడు, మనందరం ఇంకా మన బలహీనతల్లో ఉన్నప్పుడు, మనందరం ఇంకా మన పాపంలో ఉన్నప్పుడు, దేవునికి అసహ్యకరమైన స్థితిలో ఉన్నప్పుడు, మనం దేవునికి శత్రువులుగా ఉన్నప్పుడు దేవుడు మనల్ని ప్రేమించి మన కోసం తన ప్రాణాన్ని పెట్టి మనడల తన ప్రేమను రూఢిపరిచాడు. అలాగే నేను నా తోటి సహోదరుడి కోసం, మనం మన తోటి సహోదరుల కోసం ప్రాణం పెట్టబద్దులమైనాము. అంతటి ప్రేమ, అవధులు లేని ప్రేమను తన మీద మనం చూపించాలి. అన్కండిషనల్గా మన తోటి సహోదరులను మనం ప్రేమించాలి. కారణం ఏంటంటే దేవుడు మనల్ని ప్రేమించినట్టుగా అంట మనం మన తోటి సహోదరులను ప్రేమించాలి అనేది లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. 18వ వచనం చూడండి. 17వ వచనంలో ఈ లోకపు జీవనోపాధి గలవారయుండి తన సహోదరునికి లేమి కలుగుట చూసి అతని ఎడల ఎంత మాత్రమును కనికరం చూపని వాని యందు దేవుని ప్రేమ ఎలాగు నిలుచును. చూస్తే ఈ లోకపు జీవనోపాధి గలవారయ్యండి అంటే ఈ లోకంలో సౌఖ్యంగా బ్రతకటానికి బాగానే ఉంది, మంచి ఉద్యోగం ఉంది, మంచి జీతం ఉంది, తనకి దేవుడిచ్చిన సౌకర్యాలు అన్నీ కూడా బాగానే ఉన్నాయి, వాటన్నింటి కూడా బాగానే అనుభవిస్తున్నాడు. అయితే తన తోటి సహోదరుడు లేమిలో ఉండటం చూశాడు. తనేమో మంచి జీవనోపాధిలో ఉన్నాడు, రెండు తన తోటి సహోదరుడికి లేమి కలుగుట తను చూశాడు. తను ఇంకా పేదరికంలోనే ఉన్నాడు, పిల్లలు స్కూల్ ఫీజులు కట్టలేక ఇబ్బందులు పడుతున్నాడు, తర్వాత కుటుంబాన్ని పోషించుకోలేక ఇబ్బందులు పడుతున్నాడు. కడు పేదరికాన్ని తన తోటి సహోదరుడు అనుభవిస్తున్నాడు అనేది ఈ వ్యక్తికి అర్థమైందంట. అయినా సరే తనకి మంచి జీవనోపాధి ఉండి కూడా తనకి సహాయం చేయకపోతే దేవుని ప్రేమ ఎలాగూ తనలో నిలుస్తుంది అని యోహాన్ ఇక్కడ ప్రశ్నిస్తూ ఉన్నాడు. అంటే మనం ఒక వ్యక్తిని ప్రేమిస్తున్నామంటే అని గుర్తు ఏంటంటే ఆ వ్యక్తికి కావాల్సిన అక్కర్లన్నీ కూడా మనం తీరుస్తూ ఉంటాం. అంటే క్రియతో మనం ప్రేమిస్తూ ఉంటాం, మాటలతో కాదు. చాలాసార్లు మనం భక్తిగా కొన్ని మాటలు చెప్తూ ఉంటాం, ఎవరన్నా ఒక ప్రేయర్ రిక్వెస్ట్ ఏదైనా అవసరంతో మన దగ్గరకు వచ్చినప్పుడు ఒక మాట అంటాం, మనం ఇవ్వగలిగిన స్థితిలో ఉండి కూడా తమ్ముడు నీకోసం నేను ప్రార్థన చేస్తాను వెళ్ళిరా, దేవుడే నీకు సహాయం చేస్తాడంటాం. లేకపోతే చెల్లి అక్క నీకోసం నేను ప్రార్థన చేస్తా, దేవుడే సహాయం చేస్తాడన్న భక్తి మాటలు మనం మాట్లాడుతూ ఉంటాం. దేవుడు అన్నాడు అటువంటి మాటలు వద్దు. నీకు రెండు అంగీలు ఉన్నప్పుడు ఒక వ్యక్తి ఒక అంగీ అడిగితే ఆ అంగీ ఒకటి ఇచ్చేసాయి. ఒక మైలు దూరం నిన్ను రమ్మని ఒక వ్యక్తి అడిగితే తనతో పాటు 2 మైళ్ళ దూరం నువ్వు వెళ్ళు. నువ్వు ఏదైతే ఇవ్వగలవో ఇచ్చే స్థితిలో దేవుడిని నిలిచినప్పుడు సంతోషంగా ఆ వ్యక్తిని నువ్వు సహాయం చేయాలి. దేవుడు 2వ రాకలో వచ్చినప్పుడంట కుడివైపున గొర్రెలు నిలబెడతారంట విశ్వాసుల్ని,
ఎడమవైపున అవిశ్వాసం నిలబెడతాడు. విశ్వాసం చూసంటాడంట, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా, మీరు దేవుణ్ణి మీకోసం సిద్ధం చేసిన పరలోకరాజ్యాన్ని మీరు వెళ్ళండి. ఎందుకనంటే నేను ఆకలి కొన్నప్పుడు మీరు నాకు ఆహారం పెట్టారు, నేను దప్పుకున్నప్పుడు మీరు నాకు దాహం ఇచ్చారు, నేను వస్త్రహీనుడిగా వచ్చినప్పుడు మీరు నాకు బట్టలు ఇచ్చారు, నేను పరదేశిగా వచ్చినప్పుడు మీరు నన్ను చేర్చుకున్నారు, ఇదిగో నేను చెరసాలలో ఉన్నప్పుడు మీరు నన్ను పరామర్శించడానికి వచ్చారు, రోగే ఉండగా మీరు నన్ను పట్టించుకున్నారు, నాకు సపర్యలు చేశారు అని దేవుడు అంటేనంట, ఈ కుడివైపు నన్ను విశ్వాసులు ఆశ్చర్యపోతారంట. ప్రభువా, ఇవన్నీ నీకు ఎప్పుడు మేము చేశాం అంటే దేవుడు అంటాడు అక్కడ, ఇదిగో ఈ నా తోటి సహోదరులలో ఒక్కడికి మీరు చేశారు కాబట్టి మీరు నాకు చేసినట్టే. ఎవరైతే వస్త్రహీనుడిగా మీకు కనపడేటప్పుడు మీరు వస్త్రాలు ఇచ్చారో, ఎవరైతే ఆహారం తలమటిస్తున్నప్పుడు మీరు కొంచెం ఆహారం తనకు పెట్టారో, ఎవరైతే దప్పికి తలమటిస్తున్నప్పుడు మీరు వాళ్ళకి దాహానికి మంచినీళ్ళు ఇచ్చారో, ఎవరైతే పరదేశులుగా వచ్చినప్పుడు మీరు వాళ్ళని చేర్చుకున్నారో, రోగాలతో ఉన్నప్పుడు వాళ్ళని రోగిష్ఠుల్ని చేర్చుకున్నారో, వారికి చేస్తే నాకు చేసినట్టే. అంటే దేవుని ప్రేమించడం, సాటి వ్యక్తిని ప్రేమించడం రెండు వేరువేరు కాదు, రెండు ఒకటే. దేవుని ప్రేమించలేనప్పుడు సాటి వ్యక్తిని కూడా మనం ప్రేమించలేము, ఎందుకంటే ఆ హృదయం మనకి దేవుడు అనుగ్రహిస్తున్నాడు. అలాగే ఎడమవైపున ఉన్న మేకల్ని లేకపోతే అవిశ్వాసం చూసి అంటాడంట, నా తండ్రి చేత శపించబడిన వారులారా, మీరు నిత్య నరకానికి వెళ్ళండి. ఎందుకంటే మళ్ళీ నేను ఈ లిస్ట్ అంతా చెప్తాడు, నేను ఆకలి కొన్నప్పుడు వచ్చా మీరు నాకు ఆహారం పెట్టాల, నేను దప్పుకున్నప్పుడు వచ్చా మీరు నాకు దాహం ఇవ్వాలా, నేను పరదేశిగా వచ్చా మీరు నన్ను చేర్చుకోవాలా, నేను రోగిస్ట్గా మీ దగ్గరికి వచ్చా మీరు నన్ను పట్టించుకోలేదు అంటే వీళ్ళు కూడా ఆశ్చర్యపోతారంట, ప్రభు అసలు మా దగ్గరికి ఎప్పుడు వచ్చావు, వస్తే నీకు మేము చేసేవాళ్ళం కదంటే దేవుడు అంటాడు, ఈ నా తోటి సహోదరులు ఒక్కడు కూడా మీరు చేయలేదు కాబట్టి నాకు చేయనట్టే అని దేవుడు అక్కడ వీళ్ళ గురించి, అవిశ్వాసుల గురించి, అవిశ్వాసుల గురించి మాట్లాడుతూ ఉంటాడు. కాబట్టి మదర్ తెరిసి ఒక మాట అంటుంది, ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న. ఎందుకనంటే తను అంటుంది, తన కుష్ఠవ్యాధిగ్రస్తులకి పరిచయం చేస్తూ, నేను ఎవరికి పరిచయం చేస్తున్నానంటే యేసుక్రీస్తు ప్రభువారికి పరిచయం చేస్తున్నాను, ఇదిగో ఈ కడు పేదరికంలో దైవత్వం ఉంది, ఈ పేదల హృదయాల్లో దేవుడు ఉన్నాడు, యేసుక్రీస్తు ప్రభువారే ఒక కుష్ఠవ్యాధిగ్రస్తుడిగా నా దగ్గరకు వచ్చాడు, నేను ఆయనకే ఈ గాయాలన్నీ కడుగుతూ కట్లు కట్టి బాగు చేస్తూ ఉన్నాను అంటే ప్రతి వ్యక్తి హృదయంలో దేవుణ్ణి తను చూస్తుంది. అదే దేవుడు అంటాడు, నువ్వు మంచి జీవనోపాధి కలిగి ఉన్నావు, సౌకర్యవంతమైన స్థితిలో ఉన్నావు, బాగానే బ్రతుకుతున్నావు, అయితే నీ తోటి సహోదరుడు కడు పేదరికలు అలంటిస్తున్నప్పుడు తన మీద నువ్వు జాలి చూపకపోతే, నువ్వు సహాయం చేయకపోతే, ఒక వ్యక్తి ఆర్థికంగా ఇబ్బందులు పడతా ఉన్నప్పుడు నీ జేబులో ఉన్న 500 రూపాయలు అతని దగ్గరకు ఉండాలి, ఎందుకంటే నీకు సౌకర్యవంతంగా ఉన్నాయి. ఈ 500 రూపాయలు తనకు జీవనోపాధి అయినప్పుడు నువ్వు తనకు సహాయం చేయాలి, అంతే తప్ప భక్తిగా నీకోసం నేను ప్రార్థన చేస్తున్నాను తమ్ముడని అనకూడదు. దేవుడు మన హృదయాలు చూస్తూ ఉంటాడు. అదే దేవుడు అంటున్నాడు, నువ్వు మంచి స్థితిలో ఉన్నావు, ఇతరులకు నువ్వు సహాయం చేయాలి, అంతేకాదు నువ్వు మాటతో కాదు ప్రేమించేది, నువ్వు క్రియతో ప్రేమించాలి, సత్యంతో నువ్వు ప్రేమించాలి. 18వ వచనంలో దేవుడు అన్నాడు, నువ్వు మాటతోనూ నాలుగుతోనూ కాక క్రియతోనూ సత్యంతోనూ ప్రేమించాలి అని దేవుడు సెలవిస్తున్నాడు. అంతేకాదు మొదటి యోహాన పత్రిక 4వ అధ్యాయంలో కూడా 7వ వచనం చూస్తే చాలా విషయాలు మనకు అర్థమవుతాయి సాటి వ్యక్తిని ప్రేమించే దాని గురించి. చూడండి ప్రియులారా, మనం ఒకరినొకరు ప్రేమింతము, ఏలైనగా ప్రేమ దేవుని మూలంగా కలుగుతున్నది, ప్రేమించు ప్రతివాడును దేవుని మూలంగా పుట్టినవాడై దేవుని ఎరుగును. ఇక్కడ ఒకటే గుర్తు, దేవుని మూలంగా పుట్టిన వానిలో ప్రేమ ఉంటుంది, దేవుని మూలంగా పుట్టిన వానిలో ప్రేమ ఉండదు. ఎందుకంటే దేవుడే ప్రేమ అన్నాడు, ప్రేమ స్వరూపం అన్నాడు. అంటే దేవుడు ఆ ప్రేమ మన హృదయంలో ఉంచాడు కాబట్టి మనం సాటి వ్యక్తిని ప్రేమించగలుగుతున్నాం, లేకపోతే మనకి సాధ్యమయ్యేది కాదు. 8వ వచనం అంటాడు, దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరగడు. మనం ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకంలోని పంపిను, దీనివల్ల దేవుడు మన అందించిన ప్రేమ ప్రత్యక్షపరచబడును. మనల్ని దేవుడు ప్రేమించినప్పుడంట మన అక్కర్లేంటో చూశాడు. మనం పాపంలో కొట్టుమిట్టాడుతున్నాం, నరకానికి వెళ్ళిపోతున్నాం, నరకపు టంచుల వరకు వెళ్ళిపోతున్నాం, ఎవరో మన క్రియలను బట్టి మనం రక్షించబడలేని స్థితిలో ఉన్నాం, నిస్సహాయ స్థితిలో మనం ఉన్నాం, హోప్లెస్ కండిషన్లో మనం ఉన్నాం. కాబట్టి దేవుడు మన యందు జాలిపడి మనకు అప్పటికి అవసరం ఏంటంటే తన ప్రియ కుమారుడి ద్వారా లోకానికి రక్షణ రావాలి, పాపానికి ప్రాయశ్చిత్తం జరగాలి అనేది ఆలోచించంట దేవుడు తన ప్రియ కుమారుడిని లోకంలోకి పంపి మన అక్కర్లు తీర్చాడు. జీవం లేని మనకి మరలా జీవాన్ని సంతరింపజేశాడు, నిరీక్షణ లేని మనకి మరలా నిరీక్షణ కలుగజేశాడు, ఆశ కలిగింది మనకి, హోప్ వచ్చింది. ఎవరిని బట్టి అంటే యేసుక్రీస్తు ప్రభువుని భూమి మీద పంపించింది దాన్ని బట్టి. కాబట్టి ఇందులో ప్రేమ ఉంది, దేవుడు మనల్ని ప్రేమించి తన ప్రియకుమారుని పంపాడు, ఇందులో ప్రేమ ఉంది అనేది యోహాను మాట్లాడుతూ ఉంటాడు. దీనివల్ల ప్రేమ ఎట్టిది అనేది మనం తెలుసుకుంటున్నాం. 10వ వచనం అంటాడు, మనము దేవుని ప్రేమించుదని కాదు తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమైనటకు తన కుమారుని పంపను, ఇందులో ప్రేమ ఉన్నది. ప్రియులారా, దేవుడు మనలను ఎలాగూ ప్రేమింపగా మనం ఒకరినొకరు ప్రేమింప బద్దులమై ఉన్నాము అనేది
సెలవిస్తూ ఉంటాడు. చిట్ట చివరికి వచ్చేసేపాటికి యోహాన్ అంటాడు 20వ ఎవడైనను నేను దేవుని ప్రేమించనని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల అతడు అబద్ధికుడగును. తాను చూచిన తన సహోదరుని ప్రేమింపని వాడు తాను చూడని దేవుని ప్రేమింపలేడు. దేవుని ప్రేమించేవాడు తన సహోదరుని కూడా ప్రేమింపవలనని ఆజ్ఞను మనం ఆయన వల్ల పొంది ఉన్నాం. అంటే ఒకటే గుర్తు, దేవుడు నా కంటికి కనపడే సహోదరుని నేను ప్రేమించలేనప్పుడు కంటికి కనపడిన దేవుని కూడా నేను ప్రేమించలేను. ఒకళ్ళు అలా ప్రేమిస్తున్నానని చెప్తే అది ఒట్టి అబద్ధం అనేది గమనించాలి. కాబట్టి నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నానా సాటి వ్యక్తిని ప్రేమిస్తున్నాను అనేది రెండు కూడా ఒకటేనని గమనించాలి. దేవుణ్ణి నేను ప్రేమించలేనప్పుడు సాటి వ్యక్తిని కూడా నేను ప్రేమించలేను. ఎందుకనంటే ఆయనలో ప్రేమ ఉంది, ఆ ప్రేమను ఇతరుల మీద మనం చూపించాలి. ప్రేమలో త్యాగం ఉండాలి, ప్రేమలో కనికరం ఉండాలి, ప్రేమలో జాలు ఉండాలి. మనకి సౌకర్యవంతంగా ఉండి ఇవన్నీ మనం అనుభవించడానికి మాత్రమే దేవుడు మన జీవితానికి అన్నీ ఇవ్వట్లేదు. కొన్నింటిని ఇతరుల కోసం మనం త్యాగం చేయాలి. ఇతరులుగా యోగక్షేమాల గురించి మనం ఆలోచించాలి. వాళ్ళ అక్కర్లేంటి, వాళ్ళ ఇబ్బందులు ఏంటి, వాళ్ళ ఆర్థిక స్థితిగతులు ఏంటి, వాళ్ళ మానసిక పరిస్థితి ఎలా ఉంది, వాళ్ళ ఆత్మీయ పరిస్థితులు ఎలా ఉంది, వీటన్నిటిని తోటి సహోదరుడిగా నేను ఆలోచించగలగాలి. ఎందుకంటే దేవుడు నా గురించి అలాగే ఆలోచించాడు. నా అక్కరేంటి, నా అవసరత ఏంటి, పాపం నేను పాపంలో నేను కొట్టుమిట్టాడుతున్నాను. నన్ను ప్రేమించి తన ప్రాణాన్ని పెట్టేంతగా దేవుడు వెనకాడకుండా తన ప్రాణాన్ని పెట్టి నా ఎడల తన ప్రేమను నిరూపించుకున్నప్పుడు అవధులు లేకుండా నేను ఆ తోటి వ్యక్తిని ప్రేమించగలగాలి. అన్కండిషనల్గా నేను ప్రేమించాలి అనేది దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. అంటే ఒక వ్యక్తిని మనం ప్రేమిస్తున్నాం అంటే గుర్తు అతని యోగక్షేమాలు మనం పట్టించుకుంటాం, ఆర్థిక అక్కర్లు పట్టించుకుంటాం, తను లేములో బాధపడుతున్నప్పుడు సాయం చేసే హృదయం మనకు ఉంటుంది. అంతే తప్ప భక్తిగా నేను నీ కోసం ప్రార్థన చేస్తున్నాను అనకూడదు. మనం ఇవ్వగలిగింది, చేయగలిగింది మన తోటి సహోదరుల కోసం చేయాలి. ఎందుకనంటే మన ప్రేమ క్రియల్లో బయటకు రావాలి. అంతే తప్ప మాటతో నాలుగుతో నేను నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పకూడదు. అందుకని ఒక బైబిల్ పండితుడు అంటాడు, నువ్వు ఇతరులను ప్రేమిస్తున్నానని చెప్పమాకు, ఆ ప్రేమ నీ క్రియల్లో చూపించు. నీ ప్రేమను చెప్పొద్దు నోటితో, నీ చేతల్లో చూపించు అంటాడు. నీ చేతల్లో చూపించని ప్రేమ ప్రేమే కాదు. ఈ ప్రేమ దేవుని వలన మనకు అనుగ్రహించబడింది. కాబట్టి మన తోటి వ్యక్తిని మనం ప్రేమించగలుగుతున్నాం. రండి మన రెండో భాగంలోకి వెళ్తే మరొక విషయం మనకు అర్థమవుతుంది. చూడండి, ఒకప్పుడు పరిసయ్యులు కూడి ఉండగా యేసు వారిని చూసి, క్రీస్తుని గురించి మీకేం తోచున్నది, ఆయన ఎవని కుమారుడు అని అడిగాను. వారు ఆయన దావీదు కుమారుడు అని చెప్పి, అందుకు ఆయన, అలాగైతే నేను నీ శత్రువులను నీ పాదములకు క్రింద ఉంచు వరకు నీవు నా కుడిపార్శ్వన కూర్చుండమని ప్రభువు నా ప్రభువుతో చెప్పినని దావీదు ఆయనను ప్రభు అని ఆత్మలను ఎలా చెప్పుచున్నాడు. ఇక్కడ గమనిస్తే అక్కడ పరిసయ్యులు సద్దూకయ్యులు లేకపోతే పరిసయ్యులు ఒక గుంపు అంతా యేసు ప్రభు అని ప్రశ్న అడిగారు. ఆయన శోధిస్తూ ప్రధానమైన ఆజ్ఞ ఏంటంటే యేసుప్రభువారు చెప్పారు, రెండో ప్రధానమైన ఆజ్ఞ కూడా చెప్పాడు, నిన్ను వల్ల నీ తోటి సహోదరుని ప్రేమించాలని. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారే వారిని ఒక ప్రశ్న అడుగుతున్నారు. ఏమని అడుగుతున్నారంటే, క్రీస్తుని గురించి మీకేం తోచున్నది, అసలు నా గురించి మీరేమనుకుంటున్నారు, మెస్సేని గురించి మీరేమనుకుంటున్నారు, అభిషక్తుని గురించి మీరేమనుకుంటున్నారు అని వారిని అడిగితే, వారు అన్నారు ఆయన యవని కుమారుడు అని అడిగినప్పుడు వారు ఆయన దావీదు కుమారుడు అని చెప్పారు. అయితే ఆయన కీర్తన గ్రంథంలో ఒక మాట ఇక్కడ కోట్ చేసి మాట్లాడుతూ ఉన్నాడు. ఏమనంటే, నేను నీ శత్రువులను నీ పాదముల క్రింద ఉంచు వరకు నీవు నా కుడిపార్శ్వన కూర్చుండమని ప్రభువు నా ప్రభువుతో చెప్పాను. ఇక్కడ దావీదు ప్రవచనాత్మకంగా దేవుడు ఏమని మాట్లాడుతున్నాడంటే, నేను నీ శత్రువులను అని చెప్తూ చివరిలో ప్రభువు నా ప్రభువుతో అని. ఏ మొదటి ప్రభు అంటే యెహోవా దేవుడు, తండ్రి అనే దేవుడు. రెండోసారి నా ప్రభు అంటే మెస్సయా లేకపోతే యేసుక్రీస్తు ప్రభు వారు అనేది మనం గమనించాలి. అంటే దేవుడు మరి ఆయన మానవుల దావీదు కుమారుడు అని మీరు అంటున్నారు కదా, మరి అయితే దావీదే ఆయనను ప్రభు అని ఆత్మలను ఎలా చెప్పుచున్నాడు? మరి దావీదే యేసుక్రీస్తు ప్రభు వారిని ప్రభు అంటున్నాడు కదా, అటువంటిప్పుడు ఈయన దావీదికి కుమారుడు ఎలా అవుతాడు అని యేసుక్రీస్తు ప్రభు ఒక ప్రశ్న అడిగారు. 45వ వచనం చూస్తే, దావీదు ఆయనను ప్రభు అని చెప్పిన ఎడల ఆయనను ఎలాగ అతని కుమారుడని కుమారుడు అగ్నని వారిని అడగగా, ఎవడును మారు మాట చెప్పలేకపోయేరి. చూడండి, దావీదే యేసుక్రీస్తు ప్రభువును ప్రభు అంటే మీరేంటి దావీదు కుమారుని అంటున్నారు అని యేసుక్రీస్తు ప్రభు ఇక్కడ వారిని ప్రభు అంటున్నారు, వారిని అడుగుతూ ఉన్నారు. అంటే దావీదు ఆయన్ని ప్రభు అని పిలిచినప్పుడు, అంటే యేసుక్రీస్తు ప్రభువులో రెండు రకాల వ్యక్తిత్వాలు ఉన్నాయి. ఒకటి మానవ స్వభావం ఉంది, రెండు దైవిక స్వభావం ఉంది. దేవుడు హ్యూమన్ నేచర్ లేకపోతే మానవ స్వభావాన్ని కలిగి ఉన్నాడు. కాబట్టి ఆయన మెస్సయ దావీదు కుమారుడు, అంటే ఆయన దావీదు కుమారుడు అని పిలువబడ్డాడు, ఆయన వంశంలోంచి ఆయన వచ్చాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు సంపూర్ణ మానవుడు అనేది మనకు అర్థమవుతుంది. రెండు, ఆయన దావీదే యేసుక్రీస్తు ప్రభువును ప్రభు అన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువులో దైవిక తత్వం ఉంది, అంటే డివైన్ నేచర్ అంటాం. యేసుక్రీస్తు ప్రభువు సంపూర్ణ మానవుడు మాత్రమే కాదు సంపూర్ణ దేవుడు, దావీదు కుమారుడు మాత్రమే కాదు దావీదికైన ప్రభువు కూడా దేవుడు. అంటే యేసు ప్రభువులో డివైన్ నేచర్ ఉంది. మెస్సయా అంటే దావీదుకి దేవుడు ప్రభు అయినప్పుడు ఆయన దైవికత్వం ఉంది, దావీదుకి దేవుడు కుమారుడు అయినప్పుడు ఆయనకి మానవ స్వభావం ఉంది. కాబట్టి రెండు రకాల
వ్యక్తిత్వాలు కలిగిన ఒకే ఒక వ్యక్తి యేసుక్రీస్తు ప్రభు వారు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువుని మనం అర్థం చేసుకునేటప్పుడు ఆయన సంపూర్ణ దేవుడని మనం అర్థం చేసుకోవాలి, ఆయన సంపూర్ణ మానవుడు అన్న సంగతి కూడా మనం గమనించాలి. అంటే యేసు ప్రభువులో రెండు రకాల కోణాలు ఉన్నాయి. ఒకటి సంపూర్ణ దేవుడు ఆయనే, సంపూర్ణ మానవుడు ఆయనే. 100% దేవుడు, 100% కూడా సంపూర్ణ మానవుడు అని మనం గమనించాలి. దేవుడుగా తన మహిమను విడిచిపెట్టకుండానే మన మధ్య ఒక శరీరాన్ని ధరించుకుని ఆయన భూమి మీదకి వచ్చాడు. ఎందుకనంటే సర్వమానవాళికి పాప విమోచనాన్ని కలిగించడం కోసం, రక్షణ ఇవ్వడం కోసం ఆయన ఈ భూమి మీదకి వచ్చాడు. అట్లాగే సంపూర్ణ మానవుడిగా మన స్థానంలో ఆయన బ్రతికాడు, పాపంగా ఆయన మార్చబడ్డాడు, కల్వరి శిలువలో మన కోసం ఆయన ప్రాణాన్ని పెట్టాడు, సంపూర్ణ మనిషిగా శిక్ష ఆయన భరించాడు. కాబట్టి ఒకటి ఆయనకి డివైన్ నేచర్ ఉంది, దైవిక స్వభావం ఉంది, వ్యక్తిత్వం ఉంది. రెండు మానవ వ్యక్తిత్వం ఉందనేది కూడా మనం గమనించాలి. అంతటి ఉన్నతమైన ప్రభువుని మనం కలిగి ఉన్నాం. సంపూర్ణ దేవుడు ఆయనే, సంపూర్ణ మానవుడు కూడా ఆయనే. అందుకని వాక్యం సెలవుస్తుంది, దేవుడు ఒక్కడే, దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు అనే నరుడు. ఈయన ఒక మీడియేటర్. దేవుడు యేసుక్రీస్తు ప్రభువుని చూసి అంటాడంట, ఈయన నా వ్యక్తి అని అంటాడు. మనిషి కూడా యేసుక్రీస్తు ప్రభువుని చూసి అంటాడంట, ఈయన మా వ్యక్తి అని అంటాడు. అంటే సంపూర్ణ మానవుడిగా ఆయన పేరు పొందాడు, సంపూర్ణ దేవుడు కూడా ఆయన పేరు పొందాడు. ఎందుకంటే త్రిత్వంలో ఆయన ఒక వ్యక్తిగా ఉన్నాడు. సంపూర్ణ దేవుడు అనేది కూడా మనం గమనించాలి. కాబట్టి ఈరోజు మనం చూసిన లేఖన భాగాలను కనుక గమనిస్తే, ఒకటి ప్రధానమైన ఆజ్ఞ, మన పూర్ణ ఆత్మతో, పూర్ణ వివేకంతో, పూర్ణ బలంతో, పూర్ణ శక్తితో దేవుని మనం ప్రేమించాలి. అంటే మన ఉనికంతటితో దేవుని మనం ప్రేమించాలి, మాటతో కాదు, దేవుని మనం హృదయపూర్వకంగా ప్రేమించాలి. రెండోది ధర్మశాస్త్రం ఆజ్ఞలన్నీ రెండిటిగా కుదించబడ్డాయి. నన్ను వల్ల నా తోటి సహోదరుని ప్రేమించాలి. నేను నా తోటి సహోదరుని ప్రేమించలేనప్పుడు నేను దేవుని కూడా ప్రేమించలేను. ధర్మశాస్త్రము, ప్రవక్తల వచనాలన్నీ ఈ రెండిటిగా కుదించబడ్డాయంట, దేవుని ప్రేమించడం, మనుషులు ప్రేమించడం. కాబట్టి మానవ జీవితం మొత్తాన్ని ఈ రెండు ఆజ్ఞలుగా కుదించవచ్చు, రెండు మాటల్లో కుదించవచ్చు. నేను దేవునితో ఎలా నా సంబంధం ఉంది, నా సాటి వ్యక్తితో సంబంధం ఎలా ఉంది, మరి నేను నా సాటి వ్యక్తిని ప్రేమిస్తున్నంతని గుర్తు. ఇందాక మనం యోహాను మొదటి పత్రికలోంచి కొన్ని వచనాలు మనం చూసాం. నేను క్రియతో ప్రేమించాలి, సత్యంతో ప్రేమించాలి తప్ప మాటతో, నాలుగుతో నేను ప్రేమించకూడదు. తన అక్కర్లు తీర్చాలి, త్యాగం చేయాలి. నా ప్రేమలో త్యాగం ఉంటుంది, నా ప్రేమలో కనికరం ఉండాలి, నా ప్రేమలో జాలి ఉండాలి. ఇవి లేనప్పుడు దాన్ని ప్రేమని అన్నాం. కాబట్టి అట్టి ప్రేమ దేవుడు మన హృదయాల్లో కలిగించాలి. యేసుక్రీస్తు ప్రభువారే ప్రభు అని ప్రతి నాలుక అంగీకరించాలి. కళ్ళ వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ నమ్మగల తండ్రి, నీ పరిశుద్ధ నామాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు. మాతో మాట్లాడిన నీ మాటలను బట్టి నీకు వందనాలు ప్రభువా. నాయనా, మరి ప్రధానమైన ఆజ్ఞ నిన్ను మేము ప్రేమించాలి. మా పూర్ణాత్మతో, పూర్ణ వివేకంతో, పూర్ణ జ్ఞానంతో, పూర్ణ బలంతో నిన్ను ప్రేమించే హృదయాలు మీరు మాకు దయచేయండి. అంతేకాదు ప్రభువా, మరి మా వలె మా తోటి సహోదరుని కూడా మేము ప్రేమించాలి. మంచి జీవనోపాధి కలిగి ఉండి తన క్లెయిమ్ ఉన్నప్పుడు మేము కనుక కనికరం చూపకపోతే మాలో ప్రేమ లేదని, ప్రేమ లేనివాడు ఇంకా మీలో తిరిగి జన్మించలేదని మీరు సెలవిచ్చారు. కాబట్టి నాయన, మేము హృదయపూర్వకంగా ప్రేమించడానికి మీరు సహాయం చేయండి. నాయన, మమ్మల వలె ఆ వ్యక్తిని ప్రేమించడం మాకు నేర్పించండి. తన అక్కర్ల గురించి, తన యోగక్షేమాల గురించి ఆలోచించడం మాకు నేర్పించండి. అంతేకాదు ప్రభువా, మరి మిమ్మల్ని ప్రభువుగా, రక్షకుడిగా, మెస్సయ్యగా మేము గుర్తించడానికి మీరు సహాయం చేయమని మహిమగంత ప్రభువులు మీరే పొందుకోండి. యేసుక్రీస్తు నామములు ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.